హాయ్, వెల్కమ్ టు విలేజ్ శేషు కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ బెండకాయలతోని పచ్చడి చేశాను, చాలా బాగుంటుంది. ఇది జోమ్ జోమ్గా నోట్లో పెట్టుకోగానే జారిపోయే విధంగా చాలా రుచిగా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా కానీ చాలా బాగుంటుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎలా చేయాలో అర్థమవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకునేసి పచ్చిమిరపకాయలు కొన్ని, చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ తీసుకునేసి, ఒక నాలుగు బెండకాయలు తీసుకునేసి, ఈ విధంగా ఏంటంటే తొడయాలు తోకలు కట్ చేసుకునేసి మధ్యలోకి కట్ చేసి రెండు ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫస్టే నీళ్ళల్లో కడిగి నీట్గా తుడిచి పెట్టుకోవాలి. నిమ్ము లేకుండా ముక్కలు కోసిన తర్వాత నీళ్ళలో వేసినామంటే మొత్తం జూమ్ జూమ్ అయిపోతుంది. టమోటాలను కూడా సేమ్ ఇదే విధంగా ఒక్క కాయని రెండు దెబ్బలుగా చేసుకునేసి ఆ మధ్యలో ఉన్న ఆ గెనుపును మాత్రం తీసేయాలి. అది ఉడకదు, మనం తిన్నా కూడా అరగదు. ఓకేనా? అందుకని చెప్పేసి దాన్ని మాత్రం కంపల్సరీ తీసేసుకోవాలి. ఎప్పుడు ఏ కూరలో వేసినా కూడా అదొక్కటి మాత్రం కంపల్సరీ తీసేసుకుంటే బాగుంటుంది. నేనైతే కంపల్సరీ తీసేస్తాను, మా ఇంట్లో వాళ్ళు కూడా తీసేస్తారు. ఓకేనా? ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు కాసిన్ని నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టేసేయాలి. పెట్టినాక దీన్ని బాగా ఏంటంటే ఉడకనివ్వాలి. ఇవన్నీ ఏంటంటే దెబ్బలు బాగా మెత్తబడేదాకా ఉడకనివ్వాలి. ఈ టమాటాలకి ఇప్పుడు ఏంటంటే ఉడికిన తర్వాత ఈ మీద తోలు అనేది వచ్చేస్తుంది, అది కూరలో తగలకుండా మనం ఇప్పుడే తీసేసుకోవచ్చు. లేదు ఉంచుకుంటారంటేనేమో పర్వాలేదు, ఉంచుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా ఈ నీళ్ళు మొత్తం ఇమికేదాకా ఉడకబెట్టుకోండి. ఒకవేళ ఉడకలేదు, నీళ్ళు ఇమిగిపోయినాయి అంటే ఇంకాస్త పోసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు, మరి ఎక్కువ కాకుండా. ఓకేనా? ఇదేంటంటే చూడండి, ఇది దెబ్బ మనం ఒక్కసారి ఒత్తి చూస్తే ఉడికింది లేని మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఇలా చూడండి, అలా మొత్తంగానే కసక్కమనేసేయాలి. ఓకేనా? చింతపండు కానీ ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా దించేద్దాం. దించేసి ఇప్పుడు వెంటనే ఒక రోల్ సిద్ధం చేసుకునేసి ఆ రోట్లో ఇవి ఫస్ట్ ముందు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. టమోటాలు అవి ఫస్ట్ వేయకూడదు. ఓకేనా? ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఏంటంటే వీటిల్లో బాగా పచ్చగా వచ్చే విధంగా దంచుకోవాలి. ఓకేనా? ఈ రోటీ పచ్చళ్ళ కల్లా ఈ దంచే దాంట్లోనే రుచి బాగా ఉంటుంది. ఇదే ముందులని మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు నాలుగు వెల్లుల్లి రెమ్మలు తీసుకునేసి ఒక స్పూను ఉప్పు వేసుకుంటే దాన్ని ఈ పచ్చిమిరపకాయలు ఇంకా మెత్తగా పేస్ట్ లాగా మెదిగే అవకాశం ఉంటుంది. అందుకు ఇప్పుడు ఉడకబెట్టుకున్న టమోటాలు చింతపండు వీటినేసి లైట్గా దంచాలి. కసామని దంచితే ఎగిరి మన మీదే పడుతుంది. కాస్తాలనేసి ఈ విధంగా బాగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయల్ని లాస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే ఈ బెండకాయలను మాత్రం ఎక్కువ చిదురు చిదురు చేసే అవసరం ఉండదు. అందుకనేసి ఇప్పుడు ఎర్రగడ్డని కాస్త ఇలా దంచుకునేసి నేను చిన్న ఉల్లిపాయలని వేసుకుంటాను. ఎందుకంటే అవి బాగా రుచి ఉంటాయి, అందుకోసమని. మీరు చిన్న ఉల్లిపాయలు దొరకకపోతే పెద్ద అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా దంచి అందులో వేసుకుంటే ఏంటంటే మొదలే ఇది జోమ్ పచ్చడి కదా, అందుకని ఇది జారిపోకుండా ఉంటుంది అన్నట్టు. అందుకోసమని నేను బయటే అలా దంచి వేసాను. ఓకేనా? ఈ టైప్లో బాగా రుబ్బుకున్నాక చూడండి, మనం ఇది దంచుతుంటేనే ఇది రుబ్బుతుంటేనే నోట్లోంచి నీళ్ళు అలాగే వచ్చేస్తాయి, అంత రుచిగా ఉంటుంది ఇది. ఓకేనా? ఇది రోట్లో దంచేటప్పుడు చూసిన ఎవరైనా సరే అది తినకుండా మాత్రం పక్కకి జరగరు. వాళ్ళ ముంగట మటన్ కూర పెట్టు, మంచి స్టార్ హోటల్లోంచి బిర్యానీ పెట్టుగాక దీన్ని వదిలిపెట్టి మాత్రం పక్కకి పోరు, అంత బాగుంటుంది అన్నట్టు. ఓకేనా?